ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుతో ఇవాళ రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగిద్దామన్నారు మాజీ ఎంపీ బీజేపీ నేత వివేక్ వెంకటస్వామి. ప్రధాని ముందు చూపుతో లాక్డౌన్ ప్రకటించి కరోనా నియంత్రణ కోసం కృషి చేస్తున్నారని చెప్పారు. దీపాలు వెలిగించి కరోనాను నియంత్రించేందుకు భారతీయులంతా ఒక్కటయ్యారనే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెబుతామన్నారు. జనతా కర్ఫ్యూ రోజు డాక్టర్లు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు చప్పట్లు కొట్టి సంఘీభావం ప్రకటించినట్లు ఇవాళ దీపాలు వెలిగించి దేశ ఐక్యతను చాటుదామని పిలుపునిచ్చారు. కరోనా వైరస్ పైన ఒక పెద్ద యుద్ధం జరుగుతుంది. మన ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ ముందు చూపుతో మనకు జనతా కర్ఫ్యూ, లాక్డౌన్, సోషల్ డిస్టెన్సింగ్ చేయాలని చెప్పి మనకు ఆదేశాలు ఇచ్చారు. మనం దాన్ని పాటించి ఈ కరోనా వైరస్ వ్యతిరేకంగా అందరం కూడా కలిసి ముందుకు వెళ్తున్నాము. ప్రధానమంత్రి గారు, డాక్టర్లు, నర్సెస్, పోలీస్ అధికారులు వీళ్ళందరూ కూడా కష్టపడి కరోనా వ్యతిరేకంగా పనిచేసిన వాళ్ళందరికీ కూడా చప్పట్లతో ధన్యవాదాలు పిలుపునిచ్చినారు. మళ్ళీ ఈరోజు 9 గంటలకు 9 నిమిషాల వరకు లైట్లు స్విచ్ ఆఫ్ చేసి కొవ్వొత్తులతో, దీపాలతో, టార్చ్ లైట్లతో మనమందరము ఒకటే అని చెప్పి ఈ 9 నిమిషాలు పాటించి ఈ కరోనా యుద్ధంలో అందరం కూడా ఒకతాటిపై ఉండి గెలుస్తామని చెప్పి పిలుపుని విజయవంతం చేయాలని చెప్పి మీ అందరితో కోరుతున్నాను. జై.